సినీ పరిశ్రమలో నెగ్గుకు రావాలంటే అందాల హారబోతో ఒకటే మార్గం కాదని మరోసారి నిరూపించిన నటి కీర్తి సురేష్ అభినయంతోనూ ఆకట్టుకోవచ్చని కేరళ కుట్టి చాటి చెప్పింది. నేను సరిజ చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తొలి చిత్రంతోనే తెలుగు ప్రజల మనసు దోచుకుంది. ఇప్పుడు నేచురల్ స్టార్ నానితో కలిసి నేను లోకల్ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ టీజర్ లో ఆమె హావభావాలతో అందరినీ కట్టిపడేసింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిలిం లో అవకాశం దక్కించుకున్న కీర్తి సురేష్ గురించి ఆసక్తికర విషయాలు. మేనక ముద్దుల కుమార్తె. సినీ నేపథ్యం కుటుంబంలో కీర్తి సురేష్ పుట్టింది. తండ్రి సురేష్ కుమార్ నిర్మాత, తల్లి మేనక నటి. ఈమె 80వ దశకంలో బిజీ హీరోయిన్. మలయాళం తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో చిరంజీవి, పున్నమి, నాగు చిత్రాల్లోని పూర్ణ పాత్ర పోషించి అభిమానులను సొంతం చేసుకుంది. తల్లి నుంచి నటనను వారసత్వంగా అందుకుని కీర్తి సినిమాల్లోకి రాణిస్తుంది. 8 ఏళ్లకే ఎంట్రీ. చిన్నప్పుడు కీర్తి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. తన తల్లి మేనక నిర్మించిన అచేనియన్ ఎనుకిస్టమ్ అనే చిత్రంలో బాలనటిక చేసింది. అప్పుడు ఆమె వయసు 8 ఏళ్లు. 3 సినిమాలతో పాటు పలు సీరియల్స్ లోనూ నటించి అభినందనలు అందుకుంది. జ్యుయల్ రోల్ సాహసం. కీర్తి హీరోయిన్ గా జ్యుయల్ రోల్ తో అడుగుపెట్టింది. ప్రియదర్శిని దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి అనే మలయాళం మూవీలో గీతా అంజలిగా నటించింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో స్క్రీన్ ని పంచుకుని శభాష అనిపించుకుంది. స్విమ్మింగ్ ఛాంపియన్. స్కూల్ కాలేజీల్లో తోటి విద్యార్థుల కంటే కీర్తి చాలా యాక్టివ్ గా ఉండేది. మైమ్, డాన్స్, డ్రామాలలో అదరగొట్టేది. అంతేకాదు ఈమె గీత బాగా చేస్తుంది. స్విమ్మింగ్ పోటీలో అనేక సార్లు బహుమతులు కైవసం చేసుకుంది. అద్భుతమైన డిజైనర్. కీర్తి అందమైన డ్రెస్సుల్లో మెరిసిపోవడమే కాదు, అద్భుతంగా డ్రెస్సులు డిజైన్ చేయగలదు. ఈమె ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ కంప్లీట్ చేసింది. లండన్ లో ఇంటర్న్షిప్ కూడా చేసింది. త్వరలో తాను డిజైన్ చేస్తున్న దుస్తులతో బొటిక్స్ ప్రారంభించింది. విజయ్ సూర్యలకు పెద్ద ఫ్యాన్. కీర్తికి తెలుగు తమిళంలో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆమె మాత్రం విజయ్ సూర్యలకు పెద్ద ఫ్యాన్. చిన్నప్పటి నుంచి వారి చిత్రాలను ఎక్కువగా చూస్తుంది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా చెప్పింది. విజయ్ తో భారవా సినిమాలో కలిసి నటించింది. సూర్యతోను త్వరలో సినిమా చేయనుంది. డ్రీమ్ రోల్స్. కీర్తి సురేష్ కి అనేక డ్రీమ్ రోల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా బాలీవుడ్ ఫిల్మ్ క్వీన్ లో కంగనా రావణ పోషించిన పాత్రలో కనిపించాలనేది ఆమె కలట. కహానీలో విద్యాబాలన్ క్యారెక్టర్ అంటే కూడా బాగా ఇష్టమట. అటువంటి క్యారెక్టర్ లో కీర్తిని చూడాలని అనేక మంది అభిమానులు కోరుకుంటున్నారు. బ్యూటీ సీక్రెట్. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడంతో కీర్తి పూర్తిగా శాకాహారి. ఉదయాన్నే పాలు, గోధుమ బ్రెడ్, టోస్ట్, మధ్యాహ్నం చపాతి, రాత్రి పప్పుతో అన్నం తింటుంది. తేలికపాటి వ్యాయామాలు, కొంతసేపు యోగా చేయడం ఒక్కరోజు కూడా మిస్ చేయదు. ఇదే ఆమె బ్యూటీ సీక్రెట్.